మీరు కనుక మీకు ఎదురయ్యే వివిధ పరిస్థితుల్ని కట్టడి చేయాలని ప్రయత్నం చేస్తే జరిగేది మీరు పరిమితమైన ఒక జీవితం అయిపోతారు అదే మీరు ప్రపంచంలోకి వెళ్ళి ఏది అవసరమో అది చేస్తూ ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉన్నా మిమ్మల్ని మీరు కోల్పోరనే గట్టి హామీ ఉంటే మీరు జీవితాన్ని సంపూర్ణంగా జీవిస్తారు లేదా అరకొరగానే ఉండిపోతారు మూడొంతులు మనుషులు సగం సగం అడుగులే వేస్తారు ఎందుకంటే మనిషికి దుఃఖభయం ఇది జరిగితే నాకేమవుతుందో అది జరిగితే నేనేమవుతాను అంటూ మీలో మీరు సరియైన నిర్వహణతో ఉంటే మీకు మీ ఆలోచనని నిర్వహించుకోవటం తెలుస్తుంది భావోద్వేగాలను నిర్వహించటం తెలుస్తుంది మీ శరీరాన్ని నిర్వహించటం తెలుస్తుంది మీ శక్తిని నిర్వహించటం తెలుస్తుంది ఇవన్నీ తెలిస్తే మీరు నరకానికి వెడితే మాత్రం ఏమవుతుంది అని నేను అడుగుతున్నా మీరు సరైన నిర్వహణతో ఉంటే మీలో మీరు స్వర్గంలా ఉంటే మీరు ఎక్కడికెళితే ఏమిటి నరకం కూడా మీకు ఆసక్తికరంగా ఉంటుంది కదా కాని మీలో సరైన నిర్వహణ లేకపోతే మీరు ఎప్పుడూ ఒక మంచి చోట్లోనే ఉండాలనుకుంటారు మీరు అక్కడి నుంచి బయటపడలేరు నేను తప్పనటం లేదు ఇది ప్రకృతి విరుద్ధం ఎందుకంటే ప్రకృతిలో ప్రతి జీవం దానికున్న పూర్తి విస్తృతితో ఎదగాలనుకుంటుంది అవునా కదా ప్రతి జీవంలోనూ సహజమైన అభిలాష కలిగి ఉండటం అనేది సాత్వికత కాదు ఒక భావజాలం కాదు ఇంకేదీ కాదు అది అంతర్గతంగా అతి సహజంగా ప్రతిజీవికి పూర్తిగా ఎదగాలనున్న అభిలాష ఒక నుంచి ఒక కీటకం ఒక పక్షి ఒక జంతువు ఒక చెట్టు అన్నీ కూడా ఒక సంపూర్ణమైన జీవితంగా ఎదగాలని కోరుకుంటున్నాయి మీరు దుఃఖం కలుగుతుందనే భయంతో దీనికి విరుద్ధంగా వెళితే మనిషిగా పుట్టినందుకు మనకి దక్కిన అవకాశాలన్నీ మనం దాటగలిగే పరిధులన్నీ పూర్తిగా పోతాయి ఈ రోజున మనుషులు నేను కేవలం మనిషిని అని అనడం మీరు చూస్తూనే ఉంటారు వాళ్ళు మనిషికున్న పరిమితుల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు అదే మనిషికున్న అపరిమిత అవకాశాల గురించి మాట్లాడటం లేదు అవునా మనం ఈ గ్రహం మీద ఉన్న అత్యంత తెలివైన జాతి అయినప్పుడు అత్యంత సామర్థ్యం కలిగిన జాతి అయినప్పుడు మనం మనకున్న అవకాశాల గురించి మాట్లాడాలా పరిమితుల గురించి మాట్లాడాలా ఎప్పుడైనా ఎవరైనా నేను మనిషిని కదా అన్నారంటే వాళ్ళు మనిషి యొక్క పరిమితుల గురించి మాట్లాడుతున్నారు గాని ఉన్న అవకాశాల గురించి కాదు ఇలా ఎందుకంటే అత్యంత ప్రాథమికమైన విషయం మన విద్యావిధానంలో నేర్పనేలేదు మీ ఆలోచన్ని భావోద్వేగాల్ని ఎలా నిర్వహించుకోవాలి దాంతో మీ మానసిక నాటకం పరిధి దాటిపోయింది ఇదొక చెత్త దర్శకత్వం లాంటిది అదొక చక్కటి దర్శకత్వం అయితే మీకు నచ్చిన ముగింపుని మీరు రాస్తారు కదా సరైన దర్శకుళ్లేని డ్రామా కాబట్టే వచ్చే పోయేవారు ఎవరైనా దాంతో ఆడుకోవచ్చు ఇప్పుడు మీ మానసిక నాటకానికి బాధ్యులెవరు ఎవరు పడితే వారు అవునా ఎవరైనా దాన్ని ఒక విషాదంగా మార్చగలరు మనుషులు కనీసం వాళ్ల ఆలోచనని భావోద్వేగాల్ని నిర్వహించుకోలేకపోతున్నారంటే పదేళ్లలోపు ఇది వచ్చేయాలి కాని అరవయ్యో ఏడు వచ్చినా కూడా వాళ్లకి ఆ విద్య లేదు వాళ్లు దయ్యాల్లాగా నుంచుంటున్నారు వాళ్ల జీవితంలోనే వాళ్లకెవరూ అక్కర్లేదు వాళ్లకి వాళ్లే దుఃఖం సృష్టించుకుంటున్నారు ఇప్పుడు మీకు మీ చేతులు మామూలుగా ఉన్నా వాటిని ఎలా వాడాలో తెలియలేదనుకోండి మిమ్మల్ని మీరు ఏమని పిలుస్తారు లేదు మీకు మీరు చెప్పుకోండి నాకు చెప్పద్దు మీ మానసిక శక్తి తెలిసి కూడా మీకు దాన్ని వాడటం తెలియకపోతే అది ఉన్నా లేకపోయినా ఒకటే అవునా కాదా రెండు ఒకటేనా కాదా మీకు మామూలుగా లేకపోతే మీరు దాన్ని వాడలేరు అది వేరే విషయం మేము మిమ్మల్ని జాలిగా చూస్తాం కానీ మీకు మామూలు ఉంది మీకు దాన్ని వాడటం తెలీదు మీరు మీ గురించి ఏమనుకున్నారో నాకు చెప్పద్దు కానీ మీ ఆలోచన్ని భావోద్వేగాల్ని మీ శ్రేయస్సుకోసం వాడటం తెలియకపోయినా కూడా మీకు అదే మాట వర్తిస్తుంది అవునా కాదా ఎందుకంటే సరిగ్గా నిర్వహించకపోవటం కారణం జీవంలోని ప్రాథమిక అంశాలను మీరు గ్రహించలేకపోవటమే నా ఉనికి యొక్క లక్షణమేమిటి అనేది మీకు తెలియకపోతే మీరు దాన్నెలా నిర్వహిస్తారు ఏ విషయంలోనైనా మీరు దాన్ని లక్షణాన్ని అర్థం చేసుకుంటేనే దాన్ని నిర్వహించడం నేర్చుకుంటారు అసలు మీరు అది ఏమిటో కూడా చూడనప్పుడు దాన్ని ఎలా నిర్వహిస్తారు చెప్పండి మార్గమే లేదు దానికి అందుకే అన్నిటికంటే ముఖ్యమైంది జ్ఞానోదయం అని అంటారు మీరు దీన్ని అర్థం చేసుకోవాలి ఈ దేశంలో ఈ సంస్కృతిలో మనం ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని ఒక సిద్ధిగా ఎప్పుడూ చూడలేదు మనం దాన్ని జ్ఞానోదయం అన్నవంతే జ్ఞానోదయం అంటే ఉన్నదాన్ని గ్రహించటం మీరేమీ కొత్తగా కనుక్కోలేదు మీరు ఒక కొండ శిఖరాగ్రానికేమీ చేరుకోలేదు మీరు ఏది ఎలా ఉందో అలాగే చూడటం మొదలుపెట్టారు అంతే కాని ఇప్పుడది ఎంత అరుదైపోయిందంటే దానికి చాలా ఎక్కువ విలువనిస్తున్నారందరూ మూడు రోజులకి నన్నెవరో కేరళలో అడిగారు సద్గురు మీకు అన్నీ తెలిసినట్టుగా కనిపిస్తోంది నేనన్నాను చూడండి నాకు తెలిసిందొక్కటే నాకు ఇదొక్కటే తెలుసు దాని పుట్టుక నుంచి అనంతం వరకు నాకు ఇదొక్కటే తెలుసు అంటున్నాను కదా దానికి చప్పట్లు ఎందుకు కొడుతున్నారు నాకు ఇదొక్కటే తెలుసు కానీ మనిషి యొక్క అనుభవ లక్షణం ఎలాంటిదంటే మనకి తెలిసేదంతా దీని ద్వారానే అవునా కదా